చేనేత రంగంపై ఉన్న 5% జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాసు సురేష్. హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు ఇచ్చినట్టే హ్యాండ్లూమ్ పవర్లూమ్ కార్మికులకు 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తానని 2018 ఎన్నికల్లో కేటీఆర్ చెప్పారన్నారు దాసు సురేష్. 3 ఏళ్లైనా హామీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 350 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని వీరి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేస్తున్నట్టు కనుక మీరు మాట్లాడి చివరికి చేయాల్సింది చేయకపోతే మాత్రం ఈ యొక్క చేనేత వర్గం, చేనేత రంగం, సెక్షన్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని హర్షించరని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 5% జీఎస్టీ ఉన్నదో దాన్ని కూడా పూర్తిగా ఉపసంహరించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేయడం జరిగింది. చేనేత వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించినప్పుడు మాత్రమే, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించినప్పుడు మాత్రమే ఈ యొక్క వర్గము ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం చేనేత వర్గాన్ని కానీ, చేనేత రంగాన్ని కానీ, చేనేత కార్మికులు ఆత్మహత్యను కానీ దయచేసి వాడుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మీ సొంత బిడ్డల్లాగా మీరు అర్థం చేసుకొని వాళ్ళకు ఉపశమనం